మహాముని విశ్వామిత్రులు వారు కోపముతో ఇలా అనుకున్నారు, ఇది అంతయు దేవతల చేసిన పని, నా తపస్సును అపహరణ చేయడము కోసమని ఈ ప్రయాసము జరిగినది, నా కామజనిత మోహము కారణముగా ఇలా అయినది. 10 సంవత్సరములు ఒక రాత్రి పగలు సమానముగా గడిచినవి. ముని విశ్వామిత్రులు వారు ఆలోచించారు, నా తపస్సులో చాలా పెద్ద విఘ్నము ఉపస్థితము అయినది. ఇలా ఆలోచించిన తరువాత మునివరులు విశ్వామిత్రులు దుఃఖముతో పశ్చాత్తాపముతో చాలా ఆలోచన చేసినారు. ఆ విధముగా ముని విశ్వామిత్రున చూసిన మేనక చాలా భయముతో కంపిస్తున్నది. 2 చేతులు జోడించి ముని ముందు నుంచుని ఉన్నది. మేనకను చూసిన విశ్వామిత్రుడు మధుర వచనములు చెప్పి తన్ను అక్కడ నుండి సాగనంపినారు. ఆ విధముగా భయపడుతున్న మేనకను పంపిన కుశికనందనుడు విశ్వామిత్రుడు స్వయముగా ఉత్తర దిశలో హిమాలయ పర్వతములు దగ్గరికి వెళ్ళినారు. అక్కడ మహాయశస్వి ముని నిశ్చయాత్మకుడు అయి ఆ బుద్ధితో ఆశ్రయించుకొని కామదేవుని మీద విజయము సాధించాలని తపస్సు ఆచరించెను. ముని విశ్వామిత్రుడు కౌశికీ నది తటముపై వచ్చి దుర్జయమైన తపస్సు ఆరంభించారు. ఓ శ్రీరామ, అక్కడ ఉత్తర పర్వతము దగ్గర విశ్వామిత్రులు వారు 1000 సంవత్సరములు ఘోర తపస్సు